హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ నేపథ్యంలో మానిటరీ పాలసీ కమిటీ ఇవాళ 6 సభ్యులతో కూడిన కమిటీ ఇవాళ భేటీ అయింది. ఎవరు ఊహించని విధంగా 35 బేసిస్ పాయింట్స్ కట్ అయితే చాలా తక్కువైపోతుంది, అలాగే 50 బేసిస్ పాయింట్స్ కనుక కట్ చేస్తే ఎక్కువైపోతుందన్న భావనలు అనుకుంటాను. రెండు వర్గాలని సాటిస్ఫై చేసే విధంగా 35 బేసిస్ పాయింట్స్ని కట్ చేస్తూ మానిటరీ పాలసీ కమిటీ ఇవాళ నిర్ణయం తీసుకుంది. వరుసగా 4వ సారి కూడా ఇవాళ మనం రేట్ కట్ చూస్తున్నాం. గతంలో ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో 25 బేసిస్ పాయింట్స్ చెప్పిన మొత్తం 75 బేసిస్ పాయింట్స్ కట్ ఈ మధ్యకాలంలో జరిగింది. ఇప్పుడు ఈ రీసెంట్ 35 బేసిస్ పాయింట్స్ కట్తో కూడా చూస్తే మొత్తం 1.1% మేర వడ్డీ రేట్ల తగ్గింపు మనం చూస్తున్నాము. కీలక వడ్డీ రేట్ల సవరణ ఇది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేసింది ఇవాళ వచ్చిన స్పీచ్లో భాగంగా జీడిపి ఫోర్కాస్ట్ని 6.9%కి తగ్గించారు. దీనికి తోడు కొద్దిగా స్లో డౌన్ ఉంది అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ఇది సైక్లికల్ ప్రాసెస్సే కానీ దీని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ మీద ఉండకపోవచ్చు అన్న సంకేతాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కొద్దిగా ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్ అయిన తర్వాత కొద్దిగా మార్కెట్స్లో జంప్ చూసాం, బట్ మళ్ళీ ఆ జంప్ సెల్లింగ్ వస్తుంది. మొత్తానికైతే ఇంత 35 బేసిస్ పాయింట్స్ కట్ చేసినప్పటికీ కూడా అటు బ్యాంకింగ్ స్టాక్స్లో కానీ ఎస్పెషల్లీ అటు ఓవరాల్గా నిఫ్టీలో కానీ పెద్దగా సర్ప్రైజ్ ర్యాలీ లాంటిది మనకి రాలేదు. ఎందుకంటే 25 బేసిస్ పాయింట్స్ని ఆల్రెడీ మార్కెట్స్ ఈ పాటికి డైజెస్ట్ చేసుకుని ఉన్నాయి కాబట్టి దీని అంత గొప్ప మూవ్గా మార్కెట్స్ ఏ భావించినట్టు కనిపించట్లేదు. సో మరోవైపు ఆటో మెటల్ కాస్త వీక్గా ఉంటే మిగిలిన అన్ని రంగాల షేర్స్లోనూ కొనుగోళ్ల మద్దతు మనకు బాగా ఉంది. మిడ్కాప్ ఇండెక్స్ ఒక ఆల్మోస్ట్ 0.25% పైన, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక 1% వరకు లాభాలతో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. మరోవైపు హెడ్జింగ్ మెకానిజంలో భాగంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కాస్త వీక్ వికెట్లో ఉన్న నేపథ్యంలో గోల్డ్ అప్రతిహితంగా దూసుకుపోతుంది. $1,500 పైన గోల్డ్ మనం వెళ్ళడం చూస్తున్నాం. సో హెడ్జింగ్ మెకానిజం కింద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా మళ్ళీ గోల్డ్ వైపు వెళ్తున్నారు. ఇంకా స్టాక్ స్పెసిఫిక్తో పాటు మరిన్ని అంశాలు మనతో మాట్లాడేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రతాప్ సార్. సో వాట్స్ యువర్ క్విక్ ఫండమెంటల్ వ్యూ? 35 బేసిస్ పాయింట్స్ కట్ ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం చూస్తున్నాము. సో ఇరు వర్గాల్ని సాటిస్ఫై చేసింది, అటు 25 అండ్ అటు 50 వాళ్ళని. సో కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే జీడిపి ఫోర్కాస్ట్ తగ్గించడము, ప్లస్ ఎకానమీ స్లో డౌన్ ఉంది అని చెప్పి పరోక్షంగా ఆర్బీఐ ధృవీకరించడం, ఇవన్నీ చూస్తే ఎలా చూస్తున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ అండి, మనకి ఎకానమీలో అనేది స్లో డౌన్ ఉంది. గ్లోబల్గా చూసుకున్నా కూడా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని రేట్ కట్ మోడ్లో ఉన్నాయండి. మనాలు కూడా ఆల్మోస్ట్ అకామిడేటివ్ స్టాన్స్లోనే ఉన్నారు. సో ఇంతవరకు కూడా మనకి రేట్ కట్ అనేది, ఐ మీన్ జీడిపి రేట్ కట్ ఫోర్కాస్ట్ అనేది తగ్గించడం అనేది ఇట్ షోస్ దాట్ యునో వీ హెవ్ ఎట్ లాస్ట్ యూనో అండర్స్టూడ్ ద రియాలిటీ. ఇప్పుడు రియాలిటీ రియల్ పిక్చర్ అర్థమైంది కాబట్టి ఆ స్లో డౌన్కి మనం కేటర్ చేయాలి. సో అదేవిధంగా మనకి అదే కిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా అంతేవిధంగా కనబడుతుంది. మనకి రీసెంట్గా కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఫైనాన్స్ మినిస్టర్ని కలవడం జరిగింది. సో ఆల్మోస్ట్ 11.3 crore జాబ్స్ మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఉంటాయండి. సో విచ్ షోస్ దట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇవన్నీ మనకి లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎకానమీ పైన. వాళ్ళు అక్కడ కొద్దిగా లిక్విడిటీ క్రైసిస్ కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా లీవే ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుకున్నారండి. ఎందుకంటే ఫండింగ్ ఇష్యూస్ కొనసాగుతున్నాయి, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. మనం మార్నింగ్ కామెంట్స్లో మాట్లాడుకున్నామండి, చాలా కంపెనీస్లో ఇంతవరకు సోఫార్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్లో కూడా ఇంట్రెస్ట్ కాస్ట్ 28% దాకా ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆపరేటింగ్ ప్రాఫిట్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఆ డైవర్జెన్స్ పెరిగిన కొద్దీ మనకి ఫ్యూచర్ క్వార్టర్స్ అనేది కొద్దిగా టఫ్గా ఉండబోతున్నాయి అనేది చిన్న ఇండికేషన్ అండి. సో ఈ విధంగా చూసుకుంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఐ థింక్ వీ కొద్దిగా ఇంకా టఫ్ టైం ఉండే అవకాశం అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సో నా ఒపీనియన్ ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ మూవ్. 35 బేసిస్ పాయింట్స్ అనేది కొద్దిగా ఇరు వర్గాలు నిజంగానే సాటిస్ఫై చేసినట్టండి. సో దిస్ సెట్ లైక్ కాకపోతే ఏంటంటే ఫర్దర్ రేట్ కట్స్ కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ ఈజ్ వెల్ అండర్ కంట్రోల్, 3.1 ప్రొజెక్షన్ ఇచ్చారండి. సో మనకి రియల్ ఇంట్రెస్ట్ రేట్ పరంగా చూసినా కూడా అనదర్ 200 బిప్స్ మనకి అక్కడ విండో ఉంది కాబట్టి. సో ఐ థింక్ దే కెన్ అఫర్డ్ టు డూ ఫర్దర్ రేట్ కట్స్ అండి. కాకపోతే ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రేట్ కట్స్ అనేది కొద్దిగా కంఫర్ట్ క్రియేట్ చేసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కన్స్యూమర్ సెంటిమెంట్ అనేది ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. గ్లోబల్గా మనకి డౌన్ సైడ్ రిస్క్స్ కనబడుతున్నాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి కన్స్యూమర్ డిమాండ్ పెరగాలి. ఎందుకంటే ప్రాఫిట్స్ తగ్గినా కూడా పర్వాలేదు కానీ రెవెన్యూ తగ్గడము అనేది, రెవెన్యూ డిక్లైన్ అనేది ఇట్స్ నాట్ అక్సెప్టబుల్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో మనకి సోఫార్ 750 కంపెనీస్ వరకు రిపోర్ట్ చేశాయండి రిజల్ట్స్. అనదర్ 147 కంపెనీస్ కూడా ఈరోజు రిపోర్ట్ చేయబోతున్నాయి. సోఫార్ రెవెన్యూ పరంగా చూసుకుంటే మనము ఆల్మోస్ట్ లైక్ 8% దాకా డిక్లైన్, 8% మాత్రమే గ్రోత్ కనబడిందండి, సింగిల్ డిజిట్స్లోకి వచ్చాం. అండ్ ప్రాఫిట్ పరంగా 2.5% వరకు లాసెస్లో కనబడుతున్నాం, ఐ మీన్ డిక్లైన్లో కనబడుతున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే వీఆర్ అనే నెగిటివ్ పిక్చర్ అండి. సో వీ హ్యావ్ టు అక్సెప్ట్ ద రియాలిటీ అండ్ ఇకానమీని కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి ఇక్కడ నుంచి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి కూడా కన్స్యూమర్ డిమాండ్ అనేది ఇంప్రూవ్ అయ్యేంత వరకు, ఎందుకంటే ఫెస్టివ్ సీజన్లోకి వెళ్తున్నాము,
ఐ డోంట్ థింక్ దిస్ ఫెస్టివల్ సీజన్ విల్ బి ఇంతకు ముందు ఎగ్జిబరెన్స్ అయితే ఉండదండి. సో మనకి సోఫార్ చూసుకున్నా ఈ ఎరాటిక్ మాన్సూన్స్ కానివ్వండి, ఈ మిగతా ఇష్యూస్ గ్లోబల్ ఇష్యూస్ కానివ్వండి, ఒకటేంటంటే రా మెటీరియల్ ప్రైజెస్ ఒకటి కొద్దిగా కంఫర్టబుల్ లెవెల్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఐ థింక్ వీఆర్ అనే నెగిటివ్ నోట్ అని చెప్పుకోవచ్చు. సో ఫెస్టివ్ సీజన్ కూడా ఎరాటిక్ ఉండబోతుందండి. సో మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సేల్స్ దట్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్. అదొక దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ క్వార్టర్ కూడా టఫ్గా ఉండే అవకాశం ఉండబోతుంది. కాబట్టి ఐ థింక్ వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్. నా సజెషన్ ఐ థింక్ సిట్ అండ్ క్యాష్ అనేది నా ఒపీనియన్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ ఐడియాస్ ఇస్తున్నారు? సిట్ అండ్ క్యాష్ ఇస్ ద ఫండమెంటల్ రివ్యూ ఆర్ పిక్చర్. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ ఐడియాస్ అంటే అగ్రెసివ్గా అటు బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎనీ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్లో కానీ వెళ్ళే అవకాశం అని కనిపిస్తుందా? వాట్ ఎవర్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెల్ ఆఫ్కే మనకి రావటం చూస్తున్నాండి. ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా ఆల్ గుడ్ న్యూస్ ఏవైతే వస్తున్నాయో, మేబీ గుడ్ న్యూస్ అనుకుంటే 0.35 బిప్స్, అవి సెల్ ఆఫ్కే యూజ్ అవుతుందని మార్కెట్లో చెప్పొచ్చు. అండ్ దెర్ ఇస్ నో రియల్ బయింగ్ మార్కెట్లో. అండ్ లాస్ట్ 15 డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఓన్లీ 2 డేసే మనకు గ్రీన్ బార్స్ ఉన్నాయి. అంటే ఒక 2 డేసే మనకి మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంది. అండ్ ఆ ఫాల్ ఎంత సివియర్గా ఉందంటే 11,706 నుంచి 10,780 దాకా పడతాం చేసాం. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 900 పాయింట్స్, 920 పాయింట్స్ పడ్డాక కూడా రిలీఫ్ ర్యాలీ అనేది మనం చూడట్లేదు. సో ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉందని చెప్పొచ్చు మార్కెట్. అన్లెస్ 10,782 కింద క్లోజ్ అవుతే తప్ప నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫాల్ అనేది మనం చూడం. అదేవిధంగా 11,145 అబోవ్ క్లోజ్ అవుతే తప్ప నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది మనకి రాకపోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 11,250 నుంచి 10,750 మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ కీప్ ట్రేడింగ్ అండి, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఎస్పెషలీ నిఫ్టీ లుక్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఈ స్టేజ్లో ఫర్ ట్రేడింగ్. ఇండివిజువల్ స్టాక్స్లో మేబీ కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ అనుకునేవి కూడా వీక్ అవుతున్నాయి, వీక్ స్టాక్స్ కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి. కాబట్టి నిఫ్టీ యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ మనం తీసుకుని ట్రేడ్ చేస్తే ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ మనీ అని నా ఉద్దేశం. సో 10,940 దగ్గర ఉన్నాం, మేబీ ఒక 50 to 70 పాయింట్స్ పడితే కనుక మార్కెట్లో అక్కడ నుంచి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ 10,820 వరకు వీ షుడ్ క్రియేట్ లాంగ్ పొజిషన్స్. అండ్ 10,750 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 11,145 అనేది ప్రీవియస్ స్వింగ్ హై అది. సో ఆ లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ అది కూడా బ్రీచ్ అయింది అంటే కనుక 11,274 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ 100 పాయింట్స్ కరెక్ట్ అయినప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే అక్కడ నుంచి 70 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, మేబీ 300 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ట్రై చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి మార్చ్ లోస్ ఏదైతే ఉందో అక్కడే మేజర్ సపోర్ట్గా చెప్పుకుంటాం, విచ్ ఇస్ 26,982. సో ఆల్మోస్ట్ మనకి 1,000 పాయింట్స్ కిందే మేజర్ సపోర్ట్ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఈ స్టేజ్లో అవాయిడ్ చేయాలి. బట్ అగైన్ మొన్నటి ఫాల్ లాగా వచ్చి అరౌండ్ 550 or 600 పాయింట్స్ పడితే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అట్రాక్ట్ అవుతుంది. అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి మేబీ 300 పాయింట్స్ అక్కడ నుంచి స్టాప్ లాస్ పెడితే 1,000 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటి అంటే కనుక ప్రాబ్లీ 16 డేస్ ఫాల్ తర్వాత షార్టింగ్ ఆపర్చునిటీస్ అంత అగ్రెసివ్గా కనపట్టలేదు. అండ్ ఒకవేళ మార్కెట్ రీట్రేస్ అయినా కూడా అట్లీస్ట్ 20% రీట్రేస్ ఫ్రమ్ ద బాటమ్ అనుకున్నా కూడా ఈ ఫాల్ మొత్తంలో ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ పడితే 20 అంటే అబౌట్ 200 పాయింట్స్ వస్తుంది. లేదు అంటే కనుక 33% అనుకుంటే కనుక 330 పాయింట్స్, అప్పుడు 11,280 దాకా నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంది. సో బయాన్ డిప్స్ కానీ ఈ స్టేజ్లో చెప్పొచ్చు 10,750 కింద స్ట్రిక్ట్ స్టాప్ వస్తుంది. సో అది టెక్నికల్ ఓవర్వ్యూ. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాజేశ్వర్ రెడ్డి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నా దగ్గర ఎఫ్సిఎల్ సీనియర్ టెక్స్ కెమికల్స్ లిమిటెడ్ ఒకటి, మాన్కో ప్రొడక్ట్స్ ఒకటి, తర్వాత సర్లా పర్ఫార్మ్స్ ఒకటి, ప్రకాష్ ఇండస్ట్రీస్ సార్, ఇవి 4 50% లాస్ లో ఉన్నాం సార్. ఇవి ఎగ్జిట్ కావాలన్నా లేకపోతే యావరేజ్ చేసుకోమంటారా? ఒకటి సార్. ఇంకోటి రెయిన్ ఇండస్ట్రీస్ ఈ లెవెల్లో ఏమన్నా తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? అన్ని చెప్పినవన్నీ మైక్రో మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఫ్యాన్సీ ఉండేది స్టాక్స్ లో, ప్రస్తుతం వాటన్నిటిలో అలాంటి ఫ్యాన్సీ ఎంత మాత్రం లేదు. 50% లాస్ లో ఉన్నారంటే ఇంకా చాలా సంతోషమని చెప్పుకోవచ్చు ఈ స్టాక్స్ లో. యా, మీరు చెప్పిన ఎఫ్సిఎల్, బ్యాంకో ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ నుంచి 50 అండి. బట్ అగైన్ టాప్ నుంచి చూస్తే కనుక 75% పడ్డాయి హైస్ నుంచి మనం తీసుకుంటే కనుక. సో యావరేజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. రీజన్ ఏంటి అంటే కనుక మనకి 100 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్సిఎల్ తీసుకుంటే 70 పడ్డప్పుడు యావరేజ్ చేయాల్సింది, బట్ ఆల్మోస్ట్ 26 దాకా వచ్చింది. సో యావరేజ్ ఎక్కడ చేయాలనేది వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్ ఈ స్టేజ్లో. సో బాటమ్ అది ఎక్కడ దాకా వస్తుందో మనకు తెలియదండి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఒక స్టెబిలిటీ మార్కెట్లో వచ్చినాక మేబీ స్మాల్ క్యాప్స్ మైక్రో క్యాప్స్ స్టాక్స్ మీరు చూస్ చేసుకున్నవన్నీ, ఇన్ కేస్ వాటిలో రివర్సల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్సిఎల్ చూస్తే 26 ఉంది. సో దానిలో స్టెబిలిటీ వచ్చినాక 40 కొన్నా కూడా ఇట్స్ వర్త్ అండి. బట్ డెఫినెట్లీ ఇవన్నీ కూడా మీరు తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా ఫాలోయింగ్ స్పోర్ట్స్గా చెప్తాం ఈ స్టేజ్లో. సో డెఫినెట్లీ కొనొద్దు.
మేబీ మార్కెట్లో స్టెబిలిటీ వచ్చినాక ఇక్కడ నుంచి ఒక 20% ఎక్కువలోగా ఉన్నా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ 400 నుంచి 84 దాకా పడుతుంది చూసాం స్టాక్ని. సో దాని రేంజ్ అనేది ఇప్పుడు 72 నుంచి 96 మధ్యలో మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిస్క్ తీసుకుంటాను అంటే కనుక 72 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ డిప్స్లో కొనొచ్చు అండ్ 96 దగ్గర ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. అనకాపల్లి నుంచి రామారావు మరొక వాళ్ళు. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, టాటా స్టీల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ప్రెజెంట్ రేట్లో లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నా, తీసుకోవచ్చా సార్ ఈ రేట్లో? లాంగ్ టర్మ్ అంటే ఎంతకాలానికి అండి? ఒక 2 ఇయర్స్ సార్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ టాటా స్టీల్, ఐ డోంట్ థింక్ అండి, మనకి ఇప్పుడు టాటా స్టీల్ ఉన్న స్టీల్ ప్లేయర్స్లో కొద్దిగా డీసెంట్ ప్లేయర్ అంటే టాటా స్టీల్ అని చెప్పుకోవచ్చు అండి. బట్ ఇప్పుడున్న సైకిల్ని ప్రకారం చూస్తే ఐ డోంట్ థింక్ మెటల్స్ అయితే ఇప్పుడు లైమ్ రేట్లోకి వచ్చే అవకాశం అయితే కనబడలేదండి. అండ్ దాంతోపాటు మనకి మెటల్స్ అండ్ మైనింగ్ దగ్గర యుఎస్ అండ్ చైనా ఏదైతే ట్రేడ్ వార్ జరుగుతూ ఉందో, ఆర్ ఇండైరెక్ట్ ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో, ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ నాట్ ఓవర్ అని చెప్పుకోవచ్చండి. నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ టాటా స్టీల్ ఫర్ నౌ అండ్ ఎట్లీస్ట్. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా కొద్దిగా డోల్ రమ్స్లో ఉన్నట్టు కనబడుతుంది అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆల్మోస్ట్ మన 52 వీక్ లో దగ్గర ప్రైస్ కనబడుతుంది. అండ్ ఎన్బిఎఫ్సీస్లో లిక్విడిటీ క్రంచ్ ఒకటి కొనసాగుతుందండి, అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. నా ఒపీనియన్ ఐ థింక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు యూ సిట్ ఆన్ క్యాష్ అండి. రెండు కూడా నాట్ అ బెటర్ పిక్స్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మార్కెట్స్లో ఇంకొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుంది అండ్ ఎర్నింగ్స్ పరంగా కూడా పెద్దగా గొప్పగా ఇవ్వలేకపోయాయండి కంపెనీస్ కూడా. సో నా ఒపీనియన్ సిట్ ఆన్ క్యాష్ ఫర్ నౌ అనేది నా ఒపీనియన్ అండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. హై వ్యూయర్స్, ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి, సత్యనారాయణ. హలో, అడగండి సార్. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. లాంగ్ టర్మ్ కోసం బై చేద్దాం అనుకుంటాను, ఇంకా రేట్ తగ్గుతుందా? అది కంపెనీ పరంగా ఫండమెంటల్గా ఎలాంటిది కంపెనీ? ఎల్ఎన్టీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టాక్ అండి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు వచ్చిన కరెక్షన్ 1370 లెవెల్స్లో ఉందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇన్ఫాక్ట్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందని చెప్పుకోవచ్చు అండి ఈ నోట్లో కూడా. నా ఒపీనియన్ అండి, మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ అని అయితే ఇలాంటి స్టాక్స్ని మనం యూ కెనాట్ ప్రైస్ ఇన్ అండి. సో ఎలా అంటే ఎస్ఐపి మోడ్లో అప్రోచ్ చేయడం అనేది బెటర్ వే అవుతుందండి ఇలాంటి స్టాక్స్ని. ఇప్పుడు కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ట్రేడింగే అవుతుంది, బట్ దెన్ మనకి వీళ్ళకున్న ఆర్డర్ బుక్ని కంటిన్యూ చేసుకుంటే అండ్ హైడ్రోకార్బన్స్లో కూడా చాలా ర్యాపిడ్గా గ్రో చూపిస్తూ వస్తున్నారు అండ్ ఇంటర్నేషనల్గా కూడా బాగానే గ్రో చూపిస్తారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఒక ఈపీసీ ఎయిర్పోర్ట్ ఈపీసీ 7,000 crores దాకా ఆల్మోస్ట్ ఆర్డర్ బుక్ ఆర్డర్ రావడం జరిగింది. నా ఒపీనియన్ ఇట్స్ లాంగ్ టర్మ్ స్టాక్ అండి, కాకపోతే ఎస్ఐపి మోడ్లో అక్యుమిలేట్ చేసుకోవాల్సిన స్టాక్ అండి. లాస్ట్ నైట్ బ్రో. హైదరాబాద్ నుంచి వినోద్ మరో కాల్. అడగండి వినోద్. హలో, బ్రిటానియా ఎస్బీఐ ఐసిఐసిఐ ఈ ప్రైస్లో కొనొచ్చా, లేకపోతే ఏమన్నా ప్రైస్ పాయింట్ చెప్తారా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? లాంగ్ టర్మ్ అండి, 3 to 5 ఇయర్స్. బ్రిటానియా ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ, యా ఐ థింక్ మూడు కూడా ఆ సెక్టర్స్లో లీడర్స్ని చూస్ చేసుకున్నారండి. డెఫినెట్లీ దే ఆర్ వెరీ గుడ్ స్టాక్స్. సో బ్రిటానియా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 2018 ఫిబ్రవరిలో 2200 దాకా రావటం చూసాం. సో మేబీ అది బాటమ్ అని అనుకోవచ్చండి. సో డెఫినెట్లీ బాటమ్లో మనం స్టాక్ పిక్ చేయలేం కాబట్టి షుడ్ హ్యావ్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. సో 2540 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో అప్ టు 2200-2300 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్న స్టాక్, చాలా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తుంది ఈ స్టేజ్లో. సో 385 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి. ఇన్ కేసు అది కట్ అయింది అంటే కనుక 350 దాకా కూడా రావచ్చు. సో నా ఉద్దేశంలో కొద్దిగా వెయిట్ చేయండి, ఐసిఐసిఐ బ్యాంక్ కోసం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బిట్వీన్ 385 and 350 మీరు చూస్ చేసుకోమని చెప్తాను. ఎస్బీఐ ప్రాబ్లీ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి ఇక్కడ, ఎందుకంటే మల్టీ మంత్ లోస్లో ట్రేడ్ అవుతుంది అండ్ స్టాక్ అరౌండ్ 270 నుంచి 258 మధ్యలో మంచి సపోర్ట్ ఉంది. సో 293 నుంచి 250 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ఎస్బీఐ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. వెంకటకృష్ణ మరొక కాలర్. హలో, అడగండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ బాంబే డైయింగ్, అశోక బిల్డ్ కార్. ఓకే, లాంగ్ టర్మ్ కి ఎట్లా ఉంటాయి సార్ ఇప్పుడు ఈ రేట్లో తీసుకుంటే? రెండు బాగా వోల్టాలిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్, దట్టు స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్ ఇవి. రెండు కూడా ఐ డోంట్ థింక్ యువర్ స్టాక్ సెలెక్షన్ ఇస్ రైట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇన్ఫాక్ట్ బాంబే డైయింగ్ అయితే చాలా వీక్ నోట్లో ఉన్న స్టాక్, ఐ డోంట్ థింక్ మీరు లాంగ్ టర్మ్లో కొనాల్సిన స్టాక్ అయితే కాదు, మేబీ ట్రేడింగ్ బెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అశోక బిల్కాన్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా ఆర్డర్ బుక్ అనేది స్టెబుల్గా ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతుందండి పోన్. ఎందుకంటే వీళ్ళకి అసెట్స్ ఏదైతే ఉన్నాయో, రోడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే అసెట్స్ అంటాం, బీఓటీ ప్రాజెక్ట్స్, కొద్దిగా సేల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు.
సో నా ఒపీనియన్ అండి, ఈ రెండు కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తానండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే ఏంటంటే యూ నీడ్ టు బి ఇన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా మీరు ఒకవేళ మనీ డిప్లాయ్ చేయాలి అని అనుకుంటే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ ఇస్ ద ప్లే దట్ యూ కెన్ ప్లే అనండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. హర్ష మరొకాలు అడగండి. హర్ష గారు సార్, నేను అసెట్లో నేను 125,000 చేస్తున్నాయండి. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ప్రైస్ ఏమైనా చెప్తారా? అశోక్ లేలండ్ 125 పిక్ చేశారు. స్టాక్ మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతుందండి. ఐ థింక్ 2016 లో ఎప్పుడైతే బ్రీచ్ అయిందో 7460 అనేది ఇంకా వీక్ ట్రెండ్ లో ఉండే స్టాక్ ఇది. బట్ అగైన్ మీకు 2 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక 53.5 దగ్గర మనకి లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉంది మంత్లీ చార్ట్స్ కెళ్ళి చూస్తే కనుక. సో మేబీ ఐ 53 రేంజ్ లో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ గా చూస్ చేసుకోవచ్చు. బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 2 ఇయర్ ఆర్ 3 ఇయర్ వ్యూ ఉండాలి స్టాక్. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు, మంగళం ఆర్గానిక్స్ 420 రూపీస్ లో ఆయన బై చేస్తారట, 250 షేర్స్, 2 to 3 ఇయర్స్ వ్యూ తనకు ఉంది, హోల్డ్ చేసుకోవచ్చా మంగళం? ఒకటండి, గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నారండి. అండ్ లాస్ట్ 3-4 క్వార్టర్స్ చూసుకున్నా కూడా 2-3% గ్రోత్ మాత్రమే చూపించారు. అండ్ దాంతోపాటు కొద్దిగా డెట్ ఇష్యూస్ కూడా ఉన్నట్టున్నాయండి స్టాక్లో. నా ఒపీనియన్ అంటే ఐ థింక్ యూ నీడ్ టు అవాయిడ్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. అండ్ మైక్రో క్యాప్ కంపెనీ ఒక 200 to 250 crores మార్కెట్ క్యాప్ ఉంటుందండి కంపెనీకి అంతే. అండ్ 52 వీక్ లో దగ్గర ప్రైస్ చేంజ్ ఉంది, ఐ మీన్ బై ప్రొడక్ట్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతూ వస్తారండి వీళ్ళు. నా ఒపీనియన్ ఐ థింక్ యూ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ మంగళం ఆర్గానిక్స్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఓకే, మరొక కాలర్ ఉన్నారు. హలో 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 సార్, హలో సార్, హలో అడగండి వెంకటేష్ గారు. వెంకటపతి గారు సార్, అది నేను మోతీలాల్ మోస్ట్ ఫోకస్డ్ 35 లో అది మ్యూచువల్ ఫండ్స్ లో సిక్ సిస్టమ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా అండి. అది ఎట్లా ఉంటది, అది పర్లేదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంతకాలం స్టార్ట్ చేసి? ఒక 3 ఇయర్స్ అయింది సార్. అది 3 ఇయర్స్ అయింది, మీరు కంటిన్యూ చేయండి. అట్లీస్ట్ ఒక 6 to 7 ఇయర్స్ టైం హోరిజన్ పెట్టుకుని, ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ కండిషన్స్లో ఇప్పుడు ఈ టైంలో స్విచ్ ఓవర్ చేద్దాం అనుకున్నా, ఆర్ ఎల్స్ వేరే ఫండ్కి మారదాం అనుకున్నా కూడా ఇట్ మే నాట్ బి ద రైట్ డెసిషన్. సో కంటిన్యూ చేసుకోండి, మంచి ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ ఫండ్. మరొక మెయిల్ తీసుకుందాం. శైలజ అడుగుతున్నారు, ఆగస్ట్ సిరీస్ 10,500 ఆర్ 10,700 ఇప్పుడు పుట్ సెల్ చేద్దాం అనుకుంటున్నారట, సెల్ చేయొచ్చా? అగైన్ మీ రిస్క్ కెపిటైట్ అండి. మీరు 10,500 పుట్ సెల్ చేస్తారు అంటే కనుక ప్రీమియం ఏదైతే ఉందో ప్రాబ్లీ అదే మీ ప్రాఫిట్ ఉంటుంది, అంతకుమించి యూ డోంట్ గెట్ ఎనీథింగ్. ఒకవేళ నిఫ్టీ డ్రాస్టిక్గా పడి 10,300 వచ్చింది అనుకుంటే ప్రాబ్లీ యూ లూజ్ లాట్ ఆఫ్ మనీ. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో అండి. ప్రాబ్లీ ఐ థింక్ మీరు లెవెల్స్ కోసం వెయిట్ చేయాలండి. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ ఇది 10,700 బ్రీచ్ అయింది అంటే కనుక ఇంకా ఫర్దర్గా పడుతుంది మార్కెట్. సో పుట్ మనకి మీరు సెల్ చేసినందుకు యూ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్. అండ్ ఇన్ కేస్ 11,140 క్రాస్ అయ్యి దాని అబౌ 3 డేస్ ట్రేడ్ అయితే అప్పుడు మీరు ఆలోచించండి 10,700 పుట్ అవటానికి, పుట్ అమ్మటానికి. ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి ఒక 200-300 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. బట్ ఏదైనప్పటికీ ఈ వాలటాలిటీలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ పుట్ ఆప్షన్ అమ్మటం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో వ్యాసరాజు మెయిల్ చేస్తున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2195 పర్చేజ్ చేశారట, హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా? యా పైన అండి, అక్కడే అదే ప్రైస్లో ఉందండి. మీరు నాకు తెలిసి మేబీ లాస్ట్ 2-3 డేస్లోనే మీరు బై చేసినట్టున్నారు. స్ట్రాంగ్ స్టాక్ అండి, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అని చెప్పుకోవచ్చు, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్ క్వాలిటీ కానివ్వండి అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ యాంగిల్లో చూసుకున్నా కూడా. నా ఒపీనియన్ అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అండి ఎనీ విచ్ వే. కాకపోతే మన ప్రైస్ టు బుక్ వాల్యూలో చూసుకుంటే ఆల్మోస్ట్ 4.5 to 5 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో ఈ స్టాక్ ఏంటంటే మీరు కరెక్షన్స్ వచ్చినా కొద్దీ బై ఆన్ ఎవ్రీ డిప్ అనే స్టాక్ అనేది చెప్పుకోవచ్చు అండి. సో అక్యుమేట్ చేస్తూ వెళ్ళండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి డోంట్ డిప్లాయ్ ఆల్ ఆఫ్ యువర్ మనీ అండి. సో ఇప్పుడు కొద్దిగా మార్కెట్స్ నెగిటివ్లే ఉన్నాయి కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యుమేట్ చేస్తూ వెళ్ళండి. అండ్ ఎస్ఐపి మోడ్ ఈస్ ద బెస్ట్ వే టు అటెంప్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ఓకే, గోల్డ్ రేట్ ఏమన్నా టెక్నికల్ లెవెల్స్ చూస్తారా రేంద్ర గారు? ఎవరు నందివాడ అన్న మెయిల్తో వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నట్ట, చాలా పీక్ ప్రైస్లో ఉంది, ఇంకొద్ది కాలం వెయిట్ చేయొచ్చు అని చెప్పి. చాలా స్పెక్యులేటివ్ ప్రస్తుతం నడుస్తుంది, ఎందుకంటే హెడ్జ్ ఫండ్స్ అన్నీ కూడా గోల్డ్ హెడ్జింగ్ కింద వారు పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ వెంబడి పడుతున్నారు. మార్కెట్స్ అంతా కాస్త అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో ఇట్స్ ఓన్లీ గోల్డ్లో బయింగ్ జరిగేది ఓన్లీ బికాస్ ఆఫ్ మార్కెట్ అన్సర్టనిటీ అండి, ఇట్స్ నాట్ ఏ రియల్ బయింగ్. సో మనీ ఎప్పుడైతే మూవ్ అవుతుంటుందో వేరే అసెట్ క్లాసెస్కి, సో గోల్డ్ ఈజ్ వన్ ఇన్స్ట్రుమెంట్ వేర్ ఐ థింక్ పీపుల్ విల్ ట్రై టు ఇన్వెస్ట్ ఇలాంటి అన్సర్టనిటీ టైంలో.
సో బట్ డెఫినెట్లీ ఇది ఆల్ టైమ్ హై బ్రీచ్ చేయటం చూసామండి. సో ఆల్ టైమ్ హై మనం చూస్తే కనుక 35,074 2013లో రావటం చూసాం, అండ్ 37,000 దాకా పెరిగింది. సో 2,000 రూపీస్ పెరిగింది కాబట్టి ప్రాబ్లీ అన్లెస్ దెర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ ఈ స్టేజ్లో గోల్డ్ కొంటాం, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే లాస్ట్ 4 డేస్లోనే ఇది 34,200 నుంచి 37,400 దాకా పెరగటం చూసాం. సో 10% 4-5 డేస్లోనే పెరిగినప్పుడు డెఫినెట్లీ రిట్రేస్మెంట్స్ అండ్ కరెక్షన్స్ ఉంటాయి. సో అన్లెస్ మీకు అవసరమయ్యి ఐ థింక్ ఏదైనా కన్జంప్షన్ కోసం అయితే కనుక ప్రాబ్లీ కొద్ది కొనొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఐ డోంట్ సజెస్ట్ రైట్ నౌ అండి. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ రిట్రేస్ అయింది అంటే కనుక అట్లీస్ట్ ఇది 36,000 దాకా రావచ్చు, అంటే 1,500 రూపీస్ పడవచ్చు కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి. అక్కడ మీరు ప్రాబ్లీ 1-2 ఇయర్ వ్యూ ఉంటే అటెంప్ట్ చేయొచ్చు. ఆదిత్య ఏం చేస్తాను, టాటా మోటార్స్ 194లో తీసుకున్నారట ఒక 500 షేర్స్ని హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకో 5,000 షేర్స్ 170లో తీసుకున్నారట, యావరేజ్ ప్రైస్ 170-180 దగ్గర ఉంటుంది. నా ఒపీనియన్ అండి, ఐ థింక్ మీరు ఉన్న పొజిషన్ మాత్రం కంటిన్యూ చేయమని చెప్తానండి. డోంట్ యావరేజ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సర్టెన్ ఇన్ ఆటో ప్లే అండి. చాలా వరకు ఐ మీన్ నోబడీ నోస్ వాట్స్ గన్ హ్యాపెన్. సో ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్, మేబీ సుప్రీంకోర్టు ఎక్స్టెండ్ చేస్తుందా డెడ్ లైన్ అనేది 1 April 2020 అనేది చాలా వరకు డెడ్ లైన్ ఉంది BS6కి షిఫ్ట్ అవ్వడానికి. సో అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ బట్ టు ఎక్స్టెండ్ ద డెడ్ లైన్. బట్ మేబీ ఒకవేళ సుప్రీంకోర్టు దానికి రిజెక్ట్ చేస్తే ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా లేకపోతే మాత్రం ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టు ద ఇండస్ట్రీ. సో నా ఒపీనియన్ మీరు ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తాను. యూఆర్ ఐ మీన్ ఆల్మోస్ట్ 5 బాగానే షేర్స్ కొన్నట్టున్నారు, ఎక్స్పోజర్ బాగానే ఉన్నట్టుంది, అండ్ ప్రైస్ కూడా 170 అంటే ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ ఎ ప్రైస్ అని చెప్తానండి. నా ఒపీనియన్ కంటిన్యూ ద పొజిషన్, డోంట్ యావరేజ్ అండి. ఓకే, ఇంకా మనకు చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.